ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ రైల్వే స్టేషన్ల నేమ్ బోర్డ్స్ పసుపు రంగులోనే ఎందుకుంటాయో తెలుసా మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో రైల్వే స్టేషన్లకు వెళ్ళే ఉంటారు అక్కడ మనకు రైల్వే స్టేషన్ పేరుతో పసుపు రంగు నేమ్ బోర్డ్స్ దర్శనమిస్తూ ఉంటాయి అయితే రైల్వే స్టేషన్లలో పసుపు రంగులోనే నేమ్ బోర్డ్స్ ఎందుకు కనిపిస్తాయనే ప్రశ్న చాలా మందికి కలుగుతూ ఉంటుంది బోర్డు పసుపు రంగులో ఉండగా వాటిపై అక్షరాలు మాత్రం నలుపు రంగులో కనిపిస్తాయి రైల్వే స్టేషన్లలో బోర్డులతో పాటు స్కూళ్లు కాలేజీల బస్సులకు కూడా పసుపు రంగునే వినియోగిస్తారు అయితే నేమ్ బోర్డ్స్ ఇలా పసుపు రంగులో ఉండటానికి ప్రత్యేకమైన కారణాలే ఉన్నాయి మనలో ప్రతి ఒక్కరూ రెయిన్బో రంగులైన విబిజిఆర్ గురించి వినే ఉంటారు వయోలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ యెల్లో ఆరెంజ్ రెడ్ రంగులనే షార్ట్ కట్ లో విబిజిఆర్ అని అంటారు ఇందులో వయోలెట్ కలర్ నుంచి రెడ్ కలర్ వేవ్ లెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది వయోలెట్ కు తక్కువ వేవ్ లెంగ్త్ ఉంటే రెడ్ కు మాత్రం ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉంటుంది అయితే వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉన్నప్పటికీ రెడ్ కలర్ ను డేంజర్ కు సింబల్ గా భావిస్తారు ఆరెంజ్ కలర్ పగటి పూట బాగానే కనిపించినా రాత్రి సమయంలో మాత్రం ఆరెంజ్ తో పోలిస్తే పసుపు రంగే కంటికి ఇంపుగా కనిపిస్తుంది ఎక్కువ రిఫ్లెక్షన్ వచ్చే పసుపు రంగు ఇతరుల దృష్టిని సులభంగా ఆకర్షించగలదు అందువల్లే రైల్వే స్టేషన్లలో బోర్డులపై పసుపు రంగును వినియోగించడం జరుగుతుంది పసుపు నేమ్ బోర్డ్ వల్ల ప్రయాణికులు దూరం నుంచి కూడా సులభంగా స్టేషన్ను గుర్తించే అవకాశం కలుగుతుంది పసుపు రంగుపై కొన్ని రంగులు స్పష్టంగా కనిపించకపోయినా నలుపు రంగు స్పష్టంగా కనిపిస్తుంది అందువల్లే పసుపు రంగు బోర్డుపై నలుపు రంగు అక్షరాలు రాయడం జరుగుతుంది మనం రోడ్డుపై ప్రయాణించే సమయంలో గమనించిన ఇతర వస్తువులతో పోలిస్తే పసుపు రంగుపైనే మన దృష్టి త్వరగా పడుతుంది ఈ కారణాల వల్లే రైల్వే స్టేషన్లలో పసుపు రంగు బోర్డులను వాటిపై నలుపు రంగు పెయింట్ ను వినియోగిస్తారు ఎన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Please subscribe to Telugu Stop. Subscribe to Telugu Stop.